Mahiti Yoga 30 days weight loss online class lo join avandi. మీ అధిక బరువు తగ్గించుకోండి. నమస్కారం శ్రీయాచార్య కృష్ణ స్వామి. నమస్కారం. సో బిఫోర్ సబ్జెక్ట్ మనం కొన్ని డిస్కస్ చేసుకుందామండి, ఎందుకంటే చాలామంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అథెంటిక్గా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మీ ద్వారా విందామని చెప్పి ఆఫ్లైన్ క్లాస్కి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. గతం నుంచి ఎవరైతే ఫాలో అవుతూ వస్తూ ఉన్నారో రెగ్యులర్గా వాళ్ళు అడుగుతున్నారు, కొత్త వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. సో క్లాసెస్ ఎక్కడ జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి, సో ఎప్పుడు ఎక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మనకి 2023 ఏప్రిల్ 16కి వైజాగ్లో ఉంటుందండి. ఏప్రిల్ 16 వైజాగ్లో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్లో మనకి ఈ నెల ఏప్రిల్ 23 మనకి హైదరాబాద్లో ఉంటుంది. వచ్చేవాళ్ళు తొందరగా ఎన్రోల్ చేసుకోండి మీ సీట్ని. అంతే, సింపుల్. వీడియోలో కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి, వచ్చేసేయండి. అంతే, ఇంక ఇబ్బంది ఏం లేదు. షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీయాచార్య. థ్యాంక్ యూ అండి. మనీ మంత్ర సిరీస్ మనం స్టార్ట్ చేసేటప్పుడు కంటెంట్ మీరు చెప్తూ ఉంటే అదొక రివాల్యూషన్ లాగా వెళ్ళింది అప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో అప్పటి వరకు ఆ కంటెంట్ చూసేవాళ్ళం కాదు. వాళ్ళ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వటం వల్ల అనుకుంటాను సార్ చాలామంది కూడా స్పీకర్స్ రావటం జరుగుతుంది. బట్ ఈ కంటెంట్లో డీప్ సెన్స్ తోటి చూసేటప్పుడు ప్రతి ఒక్క వీడియోలో ఏదో కొత్త పాయింట్ అలా మెస్మరైజ్ చేస్తూనే ఉంటారు. దానితో పాటు మీరు చేసినటువంటి రీసెర్చ్ కానివ్వండి, స్టడీస్ కానివ్వండి, అండ్ ఆ సబ్జెక్ట్లో వెళ్ళినటువంటి విధానం కానివ్వండి, డీప్స్ నాలెడ్జ్లోకి వెళ్ళటం అనేది అంత చిన్న విషయం కాదు. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు మీకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎందుకంటే సబ్జెక్ట్ని లోపలికి తీసుకువెళ్ళేటప్పుడు ఎంతో ఎక్స్పర్ట్ అయితే తప్ప ఆ విషయాన్ని అవగాహన చేసుకుని చెప్పలేరు. పైగా ఎవరైనా మాట్లాడేటప్పుడు కొంత స్క్రిప్ట్ చూసుకునైనా మాట్లాడతారు, కానీ అనంతకృష్ణ స్వామి గారు మాట్లాడితే అనర్ఘళంగా ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఎక్కడ ఏ రోజు మనం షూట్ ఆపి చేసింది ఏ రోజు లేదు. ఒక్కసారి వచ్చి షూట్లో కూర్చున్నారు అని అంటే వీడియోస్ అయ్యేంత వరకు అనర్ఘళంగా మాట్లాడేసి వెళ్ళిపోతారు. స్టార్టింగ్ వీడియో నుంచి అలాగే మీ నరాల్లో ఆ సబ్జెక్టు అలా ఇంకిపోయి ఉండటం కూడా గాడ్స్ గ్రేస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. 482వ మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? కొందరు స్టూడెంట్స్ చూశాను, వాళ్ళు చాలా సాధించారు. ఎప్పుడైనా క్లాస్కి వస్తారు వాళ్ళు, అంటే మ్యాక్సిమం ఎవ్రీ క్లాస్ అటెండ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏదన్నా ఎమర్జెన్సీ కానీ ఏదైనా ఉంటే మిస్ అవ్వడం తప్ప ఎక్కడ క్లాస్ ఉన్నా ప్రతి క్లాస్లో కనిపిస్తారు వాళ్ళు. ఓకే, కనిపిస్తారు, నా ముందుకు రారు. నేను చూస్తాను, వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేస్తాను. నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళు నాతో మాట్లాడరు. ఓకే, వాళ్ళు ఎంత సాధించారంటే అసలు వాళ్ళ జీవితంలో ఏనాడు కూడా అసలు ఈ ఊహ కూడా లేదు వాళ్ళకి. నేను ఇంత సంపాదిస్తాను, ఈరోజు ఇంత సాధిస్తానని ఊహ కూడా లేదు. మన క్లాస్కి వచ్చిన తర్వాత సబ్జెక్టుని ఆకలింపు చేసుకున్నారు వాళ్ళు. చేసుకొని ఈరోజు ఎంత సాధించారంటే, అనుకోకుండా ఒక సందర్భంలో ఒక స్టూడెంట్ కలవడం జరిగింది. నాకు ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చాడు అబ్బాయి. ఎప్పుడు చూస్తుంటాను నేను, ఎప్పుడో వెనకాల కూర్చుంటారు. నాకు ఎక్కువ నేను ఒకటే చెప్తాను, నాకు కాల్ చేయద్దు, నాతో మాట్లాడద్దు, టైం వేస్ట్ చేయద్దు. ఫస్ట్ పాయింట్, మీ లక్ష్యం ఏముందో మీరు దూసుకుపండి, అంతే. ఫస్ట్ టైం ఈరోజు మిమ్మల్ని నేను దగ్గరగా చూసి మాట్లాడడం జరిగింది. గురువుగారు, నేను ఎవ్రీ క్లాస్కి వస్తాను, కానీ నేను మీతో మాట్లాడను, మీ దగ్గరికి రాను. ఎందుకంటే మీరే చెప్పారు అన్నమాట, మీరు ఎంత బిజీ అయిపోవాలంటే నాతో మాట్లాడద్దు, అంత బిజీ అయిపోవాలి, మాటలతోనే వచ్చేది లేదు, సబ్జెక్ట్ని పట్టుకోండి అని చెప్పారు. ఈరోజు నేను చాలా బాగా సంపాదించాను. అతను ఎంత ఎర్ర చేశాడనేది చెప్పాలి. ఇలా కొందరు ఉన్నారండి. అప్పుడు నా క్లాస్కి వచ్చే వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు గమ్మత్ ఏంటంటే ఒక గ్రూప్గా ఏర్పడ్డారు, ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళంటే ఒక గ్రూప్ తయారు చేసుకొని వాళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, అసలు వీళ్ళు ఇంకా వేరే లోకంలో ఉన్నారేమో అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఏది పట్టించుకోరు, ఈ ప్రపంచంలో ఏది జరిగినా ఏది పట్టించుకోరు. అంటే బయట సమస్యలు కానీ లేకపోతే సామాజికంగా జరిగే ఏవి కూడా పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళ లక్ష్యం ఒకటే, డబ్బు, అంతే, ఇంకేం లేదు. అది ఎంత అనేది కాదు, మళ్ళీ దానికి ఒక లిమిట్ అనేది లేదు. ఎన్ని రకాలుగా పెట్టుబడులు పెట్టాలి, 24 గంటలు వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక ధ్యాసలో ఉన్నట్టు ఉంటారు వాళ్ళు. వాళ్ళు మామూలుగా కూడా ఎవరితోనూ మాట్లాడరు, క్లాస్కి వస్తే కూడా ఎవరితోనే మాట్లాడరు వాళ్ళు. వాళ్ళు వస్తారా, క్లాస్ వింటారా, వెనకాల ఎక్కడో మూలను కూర్చుంటారు, లైమ్ లైట్లోకి రారు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, చక్కగా నోట్స్ రాసుకుంటారు, వెళ్ళిపోతారు. మన సబ్జెక్టులు అదే ఎన్నోసార్లు చెప్పాను మనం, ఎందుకంటే మనం మాటలు అనేది తగ్గించి మన లక్ష్యం తప్ప ఇంకా కనిపించద్దు అని. ఆ విధంగా వాళ్ళు బాగా సాధించారు. నాకు చాలా సాటిస్ఫైగా ఉంది, ఎందుకంటే నేను ఈరోజు ఏదైతే కలలు కన్నానో అది వాళ్ళ లోపల నేను చూడగలుగుతున్నాను. నేను సక్సెస్ కావడం కాదు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు. నిజంగా కూడా వాళ్ళు అంత అంకిత భావంతో సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకొని వాళ్ళు ఒక ధ్యాసలో ఉన్నట్టే ఉంటారు ఎప్పుడు కూడా. అంటే ఎవరితో మాట్లాడరు, టా కూర్చుంటారు ఎప్పుడు 24 గంటలు అవే అఫర్మేషన్స్. మనీ కమ్స్ టు మీ ఈజీలీ, మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ, వేర్ ఐ గో మనీ కమ్స్ టు మీ. వాళ్ళు చెప్తుంటే ఆ అబ్బాయి ఒక్కొక్కటి చెప్తుంటే నేనే ఆశ్చర్యపోయాను, ఎందుకంటే దాన్ని ఎలా అఫర్మ్ చేశాడు, దాన్ని ఎలా పొందాడు, ఈరోజు ఎంత సంపాదిస్తున్నాడు. అలాగే మళ్ళీ కొత్త అఫర్మేషన్స్ ఏం పెట్టుకున్నారు 23rd ఒక్కొక్కటి వింటుంటే నాకు ఒళ్ళు పులకరించింది. నాకు అనిపించింది చాలు నేను సక్సెస్ అయినా ఒక తృప్తి, ఫుల్లీ సాటిస్ఫైడ్. అట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళు పనులు చేసుకుంటారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి రారు. వాళ్ళు ఏమంటారంటే ఇక అవసరం లేదు గురువుగారు, మేము ఎలా జీవించాలో మాకు నేర్పించారు సరిపోయింది, ఇంక అంతకంటే ఏం లేదు. ఓకే, ఇప్పుడు డబ్బు మన దగ్గరికి ఎందుకు రావట్లేదు, ఎందుకు మనం డబ్బుని అంత ఆకలింపు చేసుకోలేకపోతున్నాం? అలా మీరు సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక విషయం కూడా చెప్తాను మీకు. స్టూడెంట్స్ ఒకళ్ళ ఇద్దరితోనే ఉన్నవాళ్ళు లేరు సార్. వాళ్ళ చాలామంది నా దగ్గరకు వచ్చి మీ పేర్లు చెప్పినటువంటి స్పీకర్స్ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. ఎందుకంటే అనంతకృష్ణ స్వామి గారి సబ్జెక్ట్ తీసుకురాకపోయి ఉంటే ఆ డెప్త్ మాకు అర్థమయ్యేది కాదని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటి వరకు సబ్జెక్ట్ని ఒక యాంగిల్లో చూసినటువంటి వాళ్ళు, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ యాంగిల్ నుంచి చూసినటువంటి వాళ్ళు, యూనివర్స్ కాన్సెప్ట్లోకి వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళేమీ మీరు మీ దగ్గరకు వచ్చి చూసేటువంటి స్టూడెంట్స్నే చూశారు. నేను నా దగ్గరకు వచ్చి సబ్జెక్ట్ మాట్లాడినటువంటి స్టూడెంట్స్ని, నాతో పాటు షోస్ చేసినటువంటి స్టూడెంట్స్ని కూడా చూశాను. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అదే మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మార్పులు వచ్చాయి అందరి లోపల, చాలా మంది లోపల మార్పులు వచ్చాయి, అది నాకు చాలా హ్యాపీ. కాబట్టి ఇప్పుడు డబ్బు రావాలి, ఎలా వస్తుంది, దాన్ని మీరు ఎలా అఫర్మేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రాఫిక్ డిజైన్ ఉంటుందండి మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక డైరెక్టర్ ఉంటాడు, గ్రాఫిక్ డిజైన్స్ చేయడానికి మనకి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇస్తారు టెక్నీషియన్స్కి. వాళ్ళు ఏం చేస్తారంటే లేనిది క్రియేట్ చేస్తారు. మన సబ్జెక్ట్లో ఏది ఉండదు ఫస్ట్. అవును, మన సబ్జెక్ట్లో ఏది ఉండదు. ఆ లేని దాన్ని మనకు కావాల్సిన దాన్ని మనం సృష్టించుకోండి. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ స్క్రీన్ మీద ఒక మామూలు కామన్ మ్యాన్ని పెడతాడు, అంటే అతను మనం హీరో అనుకోవచ్చు, ఇంకెవరైనా అనుకోవచ్చు. అతనికి ఎన్ని ఆపాదిస్తాడంటే ఒక ధనవంతుడు చూపించాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆ డ్రెస్ వేయడం కానీ, బ్యాక్గ్రౌండ్ అంతా సీనరీ మార్చడం కానీ ఇవన్నీ చేస్తూ ఒక రిచ్ మ్యాన్గా చూపిస్తాడు. ఓకే, అదే ఇంకో సందర్భం వచ్చినప్పుడు ఇంకో రకంగా చూపిస్తాడు, ఒక ఫైట్ సీన్లో ఇంకో రకంగా చూపిస్తాడు. ఇలా రకరకాలుగా ఒక మనిషిని ఎన్నో రకాలుగా చూపిస్తాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు కూడా మీకు ఇప్పుడు అవన్నీ మీకు తెలియదు, టెక్నీషియన్గా మీకు అవన్నీ తెలియదు, జస్ట్ అద్దం ముందు నిల్చోండి మీ బొమ్మను మీరు బ్రహ్మాండంగా చూసుకోండి. ఓకే, మీ ప్రతిబింబం ఏదైతుందో దాన్ని స్పష్టంగా చూసుకోండి, మనస్ఫూర్తిగా ఒకసారి చూసుకోండి అది ఎలా ఉంది. ఓకే, మీకు ఏమైనా నచ్చిందా? ఎప్పుడున్న పరిస్థితిలో మీకు అది నచ్చిందా? నచ్చలేదు, ఎందుకంటే దానికి ఏం లేవు కాబట్టి. ఓకే, ఎలా ఉంటే నచ్చుతుంది. ఓకే, ఒక మంచి కోట్ వేయండి, ఓకే, ఒక మంచి సూట్ వేయండి, ఒక మంచి షూస్ తొడగండి, మంచి బంగారాలు పెట్టండి, ఓకే, హెయిర్ స్టైల్ కూడా మార్చండి. ఊహించుకోండి అద్దంలో చూస్తూ మీరు ఎలా ఉంటే బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క మనకి హెయిర్ అది స్టైల్ అవన్నీ నచ్చుతాయి. మీ బాడీకి ఏది సెట్ అవుతుంది? ఓకేనా? ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క హెయిర్ కట్ సెట్ అవుతుంది. ఎలా అయితే బాగుంటుంది మీకు? మొత్తం మీ స్టైల్ అంతా మారిపోవాలి. దాన్ని పదే ఊహిస్తూ దాంతోపాటు ఏం చేస్తారంటే మీరు సమాజంలో ఒక ఎదగాలి, ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నప్పుడు మీ బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది జనాలు ఉండాలి. ఓకే, అందరూ మిమ్మల్ని ఏమని పొగడాలి. ఓకే, నువ్వు ఒక యూత్ ఐకాన్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఒక మీరు అనుకున్న దాంట్లో మీరు ఎంత స్థాయికి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు మీ పక్కన ఎంతమంది ఉండాలి. ఓకే, వాళ్ళు మీకు ఏ విధంగా మీకు తోడుగా ఉండాలి, మీకు ఏ విధంగా సపోర్ట్ చేయాలి. ఇక్కడ మీ ఫ్యామిలీ, మీ చుట్టాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ ముందు మీరు సమాజంలో ఒక స్థాయికి ఎదిగితే అందరూ మీతోనే ఉంటారు, ఇంకంతకంటే ఏం లేదు. ముందు మనం అనుకున్నది ఏదైతే విజన్ ఉందో అదంతా ఒక్కొక్కటిగా మెల్లిగా అద్దంలో చూసుకోండి ప్రతిరోజు. దాన్ని ప్రతిరోజు ఇమాజిన్ చేయండి, ఒకటిగా ఇమాజిన్ చేయండి. మీరు గమనించండి, ఒక 40 రోజుల్లో ఆటోమేటిక్గా మీ బాడీలో మార్పు వచ్చేస్తుంది ఫస్ట్. ఓకే, మెల్లిమెల్లిగా మీ యాటిట్యూడ్ మారుతుంది. ఓకే, దాంట్లో ఏవేవైతే మీరు ఇమాజిన్ చేసుకున్నారో ప్రతిబింబంలో అవన్నీ మెల్లిమెల్లిగా రావడం అనేది మొదలవుతుంది. మీకు ఇంకేం పని లేదు, రోజు ఒక 15 నిమిషాలు ఎప్పుడున్నది ఏదైతుందో దీనికంటే కొత్తగా మీరు ఎలా మారాలనుకున్నారు అది మాత్రం మీరు అర్థంలో చూడడం అనేది మొదలు పెట్టండి. లేదా మీరు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ నాలెడ్జ్ ఉందంటే హాయిగా దాంట్లోనే మీరు అన్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా చక్కని డ్రా చేసేసి ఒక్కొక్క ఫోటో ఏ స్టైల్లో ఉండాలి వాటన్నిటి ఒక మంచిగా ప్రింట్అవుట్ తీసి వాటన్నిటిని పదే చూస్తూ ఊహించుకొని హాయిగా నిద్రపోండి. నిద్రలోకి జారే ముందు ఆ ఫిగర్స్ని చూసుకోండి. అలాగే మీ బ్యాక్గ్రౌండ్ ఎంతమంది ఉండాలి, వాళ్ళు ఏం మాట్లాడాలి, మీరు జనాల్లో ఉండాలా లేకపోతే ఒంటరిగా ఉండాలా, మీరు ఏ ప్రొఫెషన్ చేయాలంటే ఆ ప్రొఫెషన్ తగ్గట్టుగా డ్రెస్, ఆ బ్యాక్గ్రౌండ్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ ముఖ్యం మనకి. ఎక్కడైనా సరే మీరు ఏం చేస్తున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ ముఖ్యం. ఒక స్పీకర్ ఉన్నాడు, ఆ స్పీకర్ ఎలా ఉంచుకోవాలి, హౌస్ఫుల్ అయినట్టు ఉంచుకోవాలి. అవును, ఓకేనా, హౌస్ఫుల్ అయినట్టు ఉంచుకోవాలి. అతను చెప్పేది శ్రద్ధగా వింటూ అందరూ కోఆపరేట్ చేస్తున్నట్టు ఉంచుకోవాలి. ఇది ఒక ఎగ్జాంపుల్. అలా మీ ప్రొఫెషన్లో మీరు ఏమేం కావాలి, మీకు ఎలా ఉండాలనేది ప్రతిరోజు ఇమాజిన్ చేయండి. అద్దం ముందు నిల్చుని ఇమాజిన్ చేయండి. మీరు ఆ టెక్నాలజీ మీకు ఐడియా ఉంటే దాని ప్రకారం దాన్ని ఫాలో అవ్వండి. అలా 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 కొన్ని రోజులు చేస్తున్నాడు, ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది. దాంతోపాటు కేవలం మనకి ఆ జనాల్లో ఒక ప్రాబల్యం ఉంది ఇవన్నీ ఉంటే సరిపోదు. ఎందుకంటే చాలామందిని చూసాం మనం, జనంలో మంచి ఇమేజ్ ఉంది, ఆయన దగ్గర డబ్బు లేదు. మన కాన్సెప్ట్ డబ్బు కాబట్టి దాంతోపాటు దానికి మెయింటైన్ చేయడానికి మీకు ఎంత డబ్బు కావాలి. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. అది లేనప్పటికీ ఎంత ఇమేజ్ ఉన్నా అని వేస్ట్. అది కాబట్టి మన సబ్జెక్ట్లో డబ్బే ముఖ్యం కాబట్టి దానికి సరిపడా మీరు ఎంత డబ్బు ఉండాలి. ఒక స్థాయికి ఎదిగామంటే దానికి తగ్గట్టు మీకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఏ అవసరం ఉన్నా సరే మీరు దాన్ని ఆ స్పాట్లో దాన్ని మీరు సాల్వ్ చేసే విధంగా మీకు ఎంత డబ్బు ఉండాలి. ఇది ఎలా ఎదుగుతుందో మనకి ఈ పిక్చర్ అనేది ప్రతిబింబంలో దానికి తగ్గట్టుగా డబ్బును కూడా ఇమాజిన్ చేయండి. డబ్బు కానీ లేకపోతే మీ యొక్క వెహికల్స్ కానీ లేదంటే మీ యొక్క ఆఫీస్ అట్మాస్ఫియర్ కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మీరు ఎంత ఇమాజిన్ చేస్తే దానికి తగ్గట్టుగా డబ్బు రావడం అనేది మొదలవుతుంది. వెరీ గుడ్ సార్. డబ్బు కోసం ప్రత్యేకంగా మనం అఫర్మేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన వాటి కోసం మీరు అఫర్మేషన్ చేస్తే దానికి తగ్గ సరిపడే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఎంత వీలైతే అంత, ఎంత రిచ్గా ఎంత ఉన్నతంగా మీ ప్రొఫెషన్లో మీరు ఉండాలనుకున్నారో అంత గొప్ప మీరు ఇమాజిన్ చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇదే చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు కూడా డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు లేరు. వాళ్ళందరూ కూడా తక్కువ స్థాయి నుంచే పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతిసారి అది చూసుకోవడం వల్ల, ప్రతిసారి దాన్ని ఊహించడం వల్ల ఈరోజు ఉన్నత స్థాయిలో అందరి ముందు ఉన్నారు వాళ్ళు. మీరు కూడా అదే చేయండి, ఖచ్చితంగా ఆ స్థాయికి వెళ్ళిపోతారు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి.